అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును ఎవరు కూడా అడక్కపోయినా కూడా పెంచాము అనే సందర్భంగా సవినీయంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా అడక్కపోయినా కూడా ఎస్జిటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేస్తాం, స్కూల్ అసిస్టెంట్లను గ్రేడ్ టూ హెడ్ మాస్టర్లుగా ప్రమోట్ చేస్తూ ఉన్నాం, హెడ్ మాస్టర్లను ఎంఈఓలుగా కూడా ప్రమోట్ చేస్తూ నియామకాలు కూడా సాగిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎవరు అడగలేదు, కానీ విద్యారంగంలో ఇవన్నీ కూడా అవసరము అని చెప్పి తలచి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మనసు పెట్టి ఆలోచన చేసి ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో విద్యా బోధనను పటిష్టం చేసేందుకు అడుగులు ముందుకు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం. గత రెండు దశాబ్దాలుగా ఏ ఒక్కరూ కూడా పట్టించుకొని ఉద్యోగుల పెన్షన్ విషయంలో కూడా పూర్తి చిత్తశుద్ధితో ఉద్యోగుల మీద ప్రేమ, ఉద్యోగుల మీద మంచి చేయాలి అనే తపనతో దీనికి ఏదో ఒక మంచి సొల్యూషన్ వెతకాలి అని చెప్పి ఆ సొల్యూషన్ కోసం పనిచేస్తూ ఎతుకుతూ ఉన్న ప్రభుత్వం కూడా, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ విషయంలోనే గతంలో ఏనాడు ఉద్యోగుల మీద సానుభూతి చూపని ప్రతిపక్షం నిజంగా గతంలో గమనిస్తే గతంలో 5 సంవత్సరాలు కూడా మీరంతా కూడా చూశారు. ఆ 5 సంవత్సరాలలో ఉద్యోగుల మీద ఏమాత్రం సానుభూతి చూపని ప్రతిపక్షం సొల్యూషన్ వెతకాలి, వెతికి వాళ్ళకి ఏదైనా మంచి చేయాలి అనే తపన ఏమాత్రం కూడా చూపని ప్రతిపక్షం ఈరోజు మంచి చేస్తా ఉన్న మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని, రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టాలని టీచర్లను సైతం వదలకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు వారి పెన్షన్ సమస్యకు అనుకూలంగా ఒక్క వాక్యం కూడా రాయని చూపని ఇవే ఎల్లో పత్రికలు, ఇవే ఎల్లో ఛానళ్ళు. ఇప్పుడు కనీసం ఒక సొల్యూషన్ కొరకు మనందరి ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచన చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అప్రిషియేట్ చేయడం కథ దేవుడెరుగు, అప్రిషియేట్ చెయ్యకపోగా రెచ్చగొట్టేలా కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు అని అంటే ఇవన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను, ఆలోచనలు చేయమని అడుగుతా ఉన్నాను. అన్ని వర్గాలకు మంచి చేసిన చరిత్ర మనది. టీచర్లకు, గవర్నమెంట్ బడులకు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా గౌరవము పెంచుతూ మంచి జరిగేలా అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి సవినయంగా సగర్వంగా తెలియజేసుకుంటూ